వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని రాష్ట్ర బీస సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతులకు సంఘీభావం తెలుపుతూ 8వ రోజున నిర్వహించబోయే భారత్ బంద్ నేపథ్యంలో టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులతో ఆయన సమావేశమయ్యారు. నగరంలోని మంత్రి కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మహాధర్ణ రాస్తారోకో నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులను దిగ్బంధించేందుకు పలు సూచనలు చేశారు. బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి గంగుల అన్నారు. నిరసన సెగలు కేంద్ర ప్రభుత్వానికి తగిలేలా బంద్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టి అలుగునూరు చౌరస్తా వద్ద మహాధర్ణ చేపడతామని ఉదయం 7 గంటలకే నగరంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టం వల్ల రైతులకు నష్టం జరుగుతుందని మంత్రి గంగుల అన్నారు. ఈ చట్టంతో రాబోయే కాలంలో రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ చర్యల వల్ల కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వ్యవసాయం వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పలు విభాగాలను ప్రైవేటు పరం చేస్తున్న కేంద్రం వ్యవసాయాన్ని కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రయత్నిస్తుందని అన్నారు. కొత్త చట్టం కొనసాగితే రైతు నియంత్రణ లేని పరిస్థితికి వ్యవసాయం వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారని వారి ఆనందాన్ని కేంద్ర ప్రభుత్వ నూతన చట్టం హరిస్తుందని మంత్రి గంగుల ఆవేదన వ్యక్తం చేశారు. బంద్కు అన్ని వర్గాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాపార వాణిజ్య వర్గాలు ప్రజలు ఆర్టీసీ ప్రతినిధులు బంద్లో పాల్గొనాలని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్తో పాటు ఎమ్మెల్సీ నారదస్సు లక్ష్మణరావు, మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, చొప్పదండి ఎమ్మెల్యే సుంగి రవిశంకర్, సూడో చైర్మన్ జీవి రామకృష్ణారావు, మేయర్ సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఫ్యాక్స్ చైర్మన్లు, రైతు సమన్వయ సమితి సభ్యులు, పలువురు కార్పొరేటర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు వ్యవసాయం కూడా ప్రైవేటైజేషన్ చేస్తాం. అంటే ఈ తను పండించిన పంటకు ఏ రేట్ అంత ఉన్నది ఎవరికి అందుబట్టే పరిస్థితి లేదు. సో ఇలాగే కొనసాగితే డెఫినెట్గా ఒక 2 సంవత్సరాలు కూడా రైతు బలహీనత పెట్టుకొని కార్పొరేట్ సంస్థలు ఆదాయంలో ఓడిపోయి ఇదో నీ వ్యవసాయం నీ పంట మంచి లేదు, ఈ పంట నేను తప్ప ఎవడు కొనలేడు, నేనే కొనాలి, ఇక్కడ నాకున్న హక్కు ప్రకారం నేను 1000 రూపాయలు ఇంత పెట్టాలని అంటాడు. అమ్ముకున్న పరిస్థితి బయట ఎంఎస్పి లేదు, మళ్ళీ ఎంఎస్పి ఇయ్యడు, ఏదో ధరకని చెప్పి మనకు ఇచ్చిన ఉండవాడు పట్టుకుని పోయి ఎక్కడో బాంబేలు అనుకుంటాడు, మళ్ళీ పైనెత్తాడు, నమ్మకం లేదు, నియంత్రణ లేదు. కానీ రైతుల పక్షంగా మనం పోరాటం చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కరెంట్ ఇస్తుంది, ఇక్కడ పెట్టుకోవచ్చు, మనం రైతు బాధ ఇస్తుంటాడు, ఇవన్నీ కూడా రైతుకు మేలే. ఇప్పుడు రైతు వదుగుతాడు, ఇప్పుడే దెబ్బతుంటే ఇప్పుడు పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం వ్యతిరేకించారు బిల్లును. ఈ ఎట్టి కోసం 3 బిల్లులు 3 అమెండ్మెంట్లను రద్దుపరిచాక మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దసారు దీనికి మద్దతు వచ్చింది. కాబట్టి రేపు మనందరం కూడా 8 o'clock రోడ్ మీద వస్తాం. 8 o'clock రోడ్ మీద వచ్చి ఫస్ట్ బంద్ ఉన్న మొత్తానికి పంత ఒక రౌండ్ తిరుగుతాం ఆయా ప్రాంతాల్లో. మేము టౌన్ అంతా కూడా తిరుగుతాం. టౌన్ తిరిగిన తర్వాత టౌన్ మొత్తం బంద్ చేసిన తర్వాత 9 o'clock కొత్తపల్లి కాడ మనందరం పాల్గొని 1 గంట వేసి వంట పంపిస్తారు వాళ్ళు. అక్కడ నుంచి ఎగ్జాక్ట్ 10 o'clock అందరం కూడా జిల్లాలో ఉన్న అందరం కూడా ఒకటే పాయింట్ అల్లూరు చౌరస్తాలో గౌరవ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు. అక్కడ మొత్తం మంది ఒక 2000 మంది 1000 మంది పెట్టుకొని రాస్తారోగా బంద్ చేసుకుంటాం. అక్కడనే మిటింగ్ పెట్టుకుంటాము. టోటల్ హైవే మొత్తం నిర్బంధం చేస్తాం. సో దీనికి మన ఉన్న శ్రేణులు అందరికీ ఉన్న ఎంపీలు పిలిచినాం, జడ్పీలు పిలిచినాము, ప్రతి ఒక్కరు మేము మెసేజ్ తీసుకొని ఆల్ ఎంపీస్ ఆల్ సర్పంచ్ అందరూ కూడా మెసేజ్ వచ్చేసి ఆయా ప్రాంతంలో అన్ని కూడా బంద్ చేసుకుంటాం.